దేశానికి జాతీయ భాష లేదని, అనేక అధికార భాషలలో హిందీ ఒకటని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటి కేంద్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్లలో హిందీని తప్పనిసరి చేయడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం సమఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని, హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించదామంటూ ట్వీట్ చేశారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, నాన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, నవోదయ విద్యాలయాల్లో హిందీ మీడియం మాత్రమే అమలు చేయాలని అమిత్ షా కమిటీ ప్రతిపాదించింది. కేవలం తప్పనిసరి అనుకున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలని, అక్కడ కూడా నెమ్మదిగా ఇంగ్లీష్ స్థానంలో హిందీని భర్తీ చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో తప్పనిసరిగా ఉన్న ఇంగ్లీష్ స్థానంలో హిందీ పేపర్ను కంపల్సరీ చేయాలని ప్రతిపాదించారు. ఎంపిక చేసే ఉద్యోగులకు కూడా హిందీపై అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశానికి జాతీయ భాష లేదని, అనేక అధికార భాషలలో హిందీ ఒకటని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటి కేంద్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్లో హిందీని తప్పనిసరి చేయడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం సమఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని, హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిద్దామంటూ ట్వీట్ చేశారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, నాన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, నవోదయ విద్యాలయాల్లో హిందీ మీడియం మాత్రమే అమలు చేయాలని అమిత్ షా కమిటీ ప్రతిపాదించింది. కేవలం తప్పనిసరి అనుకున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలని, అక్కడ కూడా నెమ్మదిగా ఇంగ్లీష్ స్థానంలో హిందీని భర్తీ చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో తప్పనిసరిగా ఉన్న ఇంగ్లీష్ స్థానంలో హిందీ పేపర్ను కంపల్సరీ చేయాలని ప్రతిపాదించారు. ఎంపిక చేసే ఉద్యోగులకు కూడా హిందీపై అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.